ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం హిజ్రాలంటే తెలిసే ఉంటుంది మనందరికీ, రోడ్డు పైన కానీ రైల్వే స్టేషన్లో కానీ వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కానీ చూస్తూనే ఉంటాం హిజ్రాలు ఏ విధంగా చనిపోతారో, చనిపోయిన తర్వాత ఏం చేస్తారని దాదాపు ఎవరు చూసి ఉండరు. మీరు ఎవరైనా చూసి ఉంటే అయితే కామెంట్ అయితే చేయండి. బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే హిజ్రాలు చనిపోవడం కూడా చాలామంది చూసి ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అందరు కలిసి తెలియకుండా చనిపోయిన వారిని తీసుకుపోతారనమాట. అయితే హిజ్రాలు చనిపోయే ముందు ఒక వారం 10 రోజుల ముందే వాళ్ళకైతే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండి బయటకు వెళ్లకుండా మంచినీళ్ళు తాగుకుంటూ ఇంట్లోనే ఉంటారు. మిగతా హిజ్రాలు అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి శవం చనిపోయిన తర్వాత వీళ్ళ భుజాలపైన మోసుకెళ్తారు అన్నమాట, పాడపైన అయితే మోసుకెళ్ళరు. ఎవరికి తెలియని అంటే ఎవరికి తెలియకుండా ఈ శవాన్ని అయితే పూడ్చిపెట్టడం అయితే జరుగుతుంది. అందరూ చూస్తారు కాబట్టి నైట్ రాత్రి వేళ ఈ శవాన్ని అయితే మోసుకెళ్తారు. మరి శవాన్ని చెప్పులతో అయితే కొట్టడం జరుగుతుంది. ఎందుకు కొడతారు అంటే మళ్ళీ హిజ్రాగా కాకుండా మనిషిలా పుడతాడని చెప్పేసి ఈ విధంగా కొడతారన్నమాట. మరి ఎవరైనా చూస్తే హిజ్రాగా మళ్ళీ పుడతారని వీళ్ళైతే నమ్మకం. మీరు ఎవరా? సో మీరు కనుక ఇలా చేసేటువంటి వాళ్ళని చూసినట్టయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.